తాండూర్ పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శనివారం ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో మహిళలకు శ్రీ కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్రను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. తాండూరు ఆధ్వర్యంలో శ్రీ వాసవి కనకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర పైన ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకు కూడా అవగాహన ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి అమ్మవారి యొక్క సత్సంకల్పంతో మరి ఈరోజు ఒక పరీక్షని నిర్వహించడం జరిగింది. అంటే అమ్మవారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు మరి ఒక మల్టిపుల్ ఛాయిస్ కింద ప్రశ్నావతం తయారు చేసి మరి వాళ్ళకు అవగాహన ఎంతవరకు చేసుకోగలరు అనేటటువంటి అంశాలని లేదా అందరికీ కూడా అమ్మవారి జీవిత చరిత్ర పైన తెలియాలి అవగాహన కలగాలనే ఉద్దేశంతో మరి కొన్ని ప్రశ్నలు తయారు చేసి మరి పరీక్షకు నిర్వాహకులుగా పెద్దలు కన్వీనర్గా శ్రీ కోసి తిప్పయ్య ప్రిన్సిపల్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పరీక్షని ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా చేయడం జరిగింది. మరి దీంట్లో చాలా మటుకు మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చేసింది. అంటే అతి స్వల్పకాలంలో కూడా ఆ బుక్కులన్నీ కూడా చదివి అమ్మవారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాన్ని చదివి ఈరోజు 40 మంది వరకు ఈ దీంట్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా మేము అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. అయితే ఇది ఒక సమాజంలో మనము అంటే చదువుతో పాటు మనం ఏదైతే నమ్మకంతో పనిచేస్తున్నామో ఆ గుర్రాలకు సంబంధించి కూడా ఆ ఆరాధ్య దేవత యొక్క విశిష్టత కూడా తెలియాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత అంటే ఆర్యవైశ్యం అనేటటువంటిది ముందు మన గురించి మనం తెలుసుకున్న తర్వాత సమాజానికి కూడా మనం కొంత ఇతబోధ చేయేటటువంటి స్థితిలో వస్తామనేటటువంటి ఉద్దేశం కూడా ఒక కారణం కావచ్చు. అంటే సమాజంలో ఈరోజు ఆర్యవైశ్యులు అంటే కేవలము మా వరకే కాకుండా సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలను కూడా కలుపుకొని అందరికీ అందుబాటులో ఉండి అందరి యొక్క బాగోగులే మా బాగోగులు అనేటటువంటి ఆలోచన విధానంలో పనిచేసేటటువంటి సంఘం ఆర్యవైశ్య సంఘం ఇనిజినేటర్లుగా పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పరీక్షకు ప్రాణబోధులు అయినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మరి కోసి తిప్పయ్య గారికి ప్రత్యేకంగా ఆర్యవైశ్య సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగులు మరి పరీక్షలో పాల్గొనడానికి వచ్చిండు కాబట్టి పరీక్ష శాఖకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాసవి కనికా పరమేశ్వరి యొక్క నవరాత్రి ఉత్సవం సందర్భంగా మన వాసవి మాత వాసవి దేవి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ఒక 150 పుస్తకాలు తెప్పించి వాటి అందరూ కూడా తీసుకొని ఆ పుస్తకం చదివిన తర్వాతనే ఇక పరీక్షను ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే ఒక 2 కింద ఈ పుస్తకాలు తెప్పించాము. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క పరీక్షను ఏర్పాటు చేశాము. దాంట్లో ఇప్పుడు దగ్గర 40-50 మంది మా యొక్క పరీక్షలో పాల్గొన్నారు. ఇకప్పుడు అంటే మన అమ్మవారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో తర్వాత మనం సమాజానికి ఏం చేస్తామో తర్వాత చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడానికి యొక్క పరీక్షను ఏర్పాటు చేశాము. వారు 3 మొట్టమొదట కన్యకా పరమేశ్వరి మాత అమ్మగారు, తర్వాత గాంధీ మహాత్ముడు, తర్వాత పుట్టి శ్రీరామ్ గారు, ఈ 3 మేము ఆరాధిస్తాం.
ఎందుకంటే వీళ్ళు వైశ్య కులంలో జన్మించినప్పటికీ ఒక వైశ్య జాతికే కాకుండా యావత్ ప్రపంచానికి మొత్తానికి ఆదర్శప్రాయులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ముగ్గురు. వాళ్ళు మొత్తం జీవితాంతం ప్రజాసేవకే అంకితమైనటువంటి వ్యక్తులు ఆ ముగ్గురు. అయితే మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని స్వాతంత్రం అందించినటువంటి వ్యక్తి, కొట్టి శ్రీరాములు గారు ఆంధ్రలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి సుదీర్ఘమైనటువంటి ఉపవాసం 54 రోజులు చేసి జీవితాన్ని చాలించినటువంటి వ్యక్తి, అట్లే మా అమ్మవారైనటువంటి కన్యకా పరమేశ్వరి మాత కూడా సమాజం కోసం, ప్రజల యొక్క హితం కోసం, యుద్ధ నివారణ కోసం తనను తాను ఆత్మార్పణ చేసుకుని అగ్నిగుండంలో ప్రవేశించినటువంటి వ్యక్తి వాసవి అమ్మవారు. వారు ఒక వైశ్యజాతికే కాకుండా యావత్ ప్రజానికి అనుగుణంగా ఆదర్శమవుతున్నారు.